हाई फ्रेंड्स, ఈ వీడియోలో మనం రామప్ప దేవాలయంలో యూజ్ చేసిన రాక్ మెల్టింగ్ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. మన ఏన్షియంట్ టెంపుల్స్లో ఎలాంటి టెక్నాలజీని యూజ్ చేశారో మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ ఈ టెంపుల్లోకి వెళ్ళినట్టయితే ఈ టెంపుల్లో కార్విన్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. కార్విన్ అంటే మన ఏన్షియంట్ ఆర్కిటెక్ట్స్ వాళ్ళు చెక్కిన బొమ్మల్ని కార్విన్స్ అని అంటారు. అయితే ఈ కార్విన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే, ఈ కార్విన్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కార్విన్ అనేది కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు. అయితే ఈ కార్విన్ ఎలా ఉంటుందంటే, ఈ కృష్ణుడు మనకి ఫ్లూట్ వాయిస్తూ ప్లస్ కృష్ణుడి యొక్క పాదం ఏదైతే ఉందో అది ఒక చెట్టుకున్న ఒక ఆకుని టచ్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ప్లస్ ఆ చెట్టుకున్న స్టెమ్ ఏదైతే ఉందో ఆ స్టెమ్ మీద ఒక బ్యూటిఫుల్ లేడీ మనకి చూడొచ్చు. మనం బ్యూటిఫుల్ లేడీ ఉందని చూడొచ్చు. ప్లస్ ఈ స్టెమ్ ఈ ఎలా ఉంటుందంటే సిలిండ్రికల్ షేప్లో స్ట్రైట్గా ఉంటుంది. ప్లస్ మనకి ఈ సిలిండ్రికల్ షేప్లో స్ట్రైట్గా ఉన్న ఈ స్టెమ్ ఈ ట్రీ మొత్తం దీని విశిష్టత అంటే దీని ఇంపార్టెన్స్ ఏంటంటే, దీని మీద కనుక ట్యాప్ చేస్తే మనకి సౌండ్ వస్తుంది. అంటే డిఫరెంట్ ప్లేసెస్లో ట్యాప్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ అనేది మనకి ఈ ట్రీ నుంచి వస్తుంది. ఇది జస్ట్ కోయిన్సిడెన్స్ కాదు. అంటే పైన కృష్ణుడు ఉండటం, కింద ఈ చెట్టు ఉండటం, ట్యాప్ చేస్తే ఫ్లూట్లో ఎలాగైతే మనకి ఇట్లా డిఫరెంట్ హోల్స్ నుంచి మ్యూజిక్స్ వస్తాయో, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్ మనం ట్యాప్ చేస్తే సౌండ్స్ అనేవి వస్తాయి. ఇది జస్ట్ మన ఆన్షియంట్ ఆర్కిటెక్చర్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఈ కార్విన్ చెక్కిన వాళ్ళు, ఈ కార్విన్ చేసేవాళ్ళు వాళ్ళు మనకి సింబాలిక్గా చెప్పాలనుకుంటున్నారు ఏంటంటే, కృష్ణుడు ఇట్లా ఫ్లూట్ వాయిస్ దాంట్లో నుంచి వచ్చే సౌండ్స్ ఈ ట్రీ ద్వారా అబ్జర్వ్ చేయొచ్చని వాళ్ళు మనకి చెప్పాలనుకుంటున్నారు సింబాలిక్గా. ప్లస్ ఈ గుళ్ళో ఈ టెంపుల్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి ఒక్క బొమ్మ, ప్రతి ఒక్క పిక్చర్ కూడా ఇదంతా కార్వింగ్ చేసిందే, అంటే చెక్కిందే. ఈ రాళ్ల మీద ఏదో ఒక టూల్ యూస్ చేసి వాళ్ళు చెక్కిందే. కానీ ఈ ఎలాంటి టెక్నాలజీ అంటే, ఒక స్టెమ్ అంటే ఒక రాయిని ఈ ఎక్కడ కావాలంటే అక్కడ ట్యాప్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్లో ట్యాప్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్ వచ్చే టెక్నాలజీ ఈ ఇప్పటికీ మనం స్కల్ప్టర్స్ కానీ లేదా స్టోన్ మ్యాసన్స్ని కానీ వీళ్ళని అడిగితే వాళ్ళు కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఇట్లాంటి టెక్నాలజీ అయితే లేదని చెప్తారు. కానీ ఈ ఇలాంటి టెక్నాలజీనే 800 ఇయర్స్ ఎగో ఈ టెంపుల్ 800 ఇయర్స్ కిందటిదే 800 ఇయర్స్ ఎగోనే ఇట్లాంటి టెక్నాలజీని యూజ్ చేసి దీన్ని ఈ కార్విన్ని చేయడం అయితే జరిగింది. అయితే ఈ కార్విన్ అసలు ఇలా సౌండ్స్ రావడానికి మరి ఏంటి ఇలా ఏం చేయాలంటే, ఫస్ట్ రాక్ని అయితే ఖచ్చితంగా మెల్ట్ చేసి ఉండాలి. ఈ రాక్ని మెల్ట్ చేసి ఉండాలి. మెల్ట్ చేస్తేనే ఇలాంటి సౌండ్స్ అనేవి మనకు వస్తాయి. ప్లస్ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే, ఈ స్టెమ్ అనేది సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది, టాప్ టు బాటమ్ సేమ్ సైజులో ఉంటుంది. డిఫరెంట్ సైజెస్ కూడా మనకి కనిపించో, సేమ్ సైజులో ఉంటుంది. ఈ సేమ్ సైజులో ఉన్నదాన్ని డిఫరెంట్ ప్లేసెస్లో ట్యాప్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ప్లస్ ఒకవేళ ఇలాంటి టెక్నాలజీ మనకు కావాలంటే స్టోన్ యొక్క డెన్సిటీని చేంజ్ చేయాల్సి ఉంటుంది. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెన్సిటీని స్టోన్కి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలా డెన్సిటీని కనుక మారవగలిగితే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్లో ట్యాప్ చేసినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ అనేవి మనం వినవచ్చు. కానీ ఇలాంటి రీసెర్చే ఒక యూనివర్సిటీ అయితే చేసింది. ఆ యూనివర్సిటీ పేరు బఫెల్లో యూనివర్సిటీ. అయితే ఈ బఫెల్లో యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారంటే, 2016లో వాళ్ళు ఒక డెమాన్స్ట్రేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఆ డెమాన్స్ట్రేషన్ ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే, రాక్స్ని ఒక ఫ్రెన్స్లో హీట్ చేశారు. 2500 డిగ్రీస్ ఫారెన్ హీట్ కంటే ఎక్కువ టెంపరేచర్లో రాక్స్ని వాళ్ళు హీట్ చేశారు. హీట్ చేసి దాన్ని లిక్విడ్లోకి మార్చేశారు. లిక్విడ్లోకి మార్చడం జస్ట్ ఇది వాళ్ళు మ్యాన్మేడ్గా చేశారు.
న్యాచురల్గా మనం ఎప్పుడైతే జస్ట్ న్యాచురల్గా మనం అబ్జర్వ్ చేయాలంటే వాల్కనో ఎరప్షన్స్ జరిగినప్పుడు మనకి హీట్ అనేది సాలిడ్ అనేది లిక్విడ్ ఫామ్లోకి లావా రూపంలో మనకి అబ్జర్వ్ చేయొచ్చు వాల్కన్ ఎరప్షన్స్ జరిగినప్పుడు. కానీ మాన్యువల్గా అండ్ మ్యాన్ మేడ్గా మిషన్స్తో ఈ బబల్లో ఈ యూనివర్సిటీ వాళ్ళు సాలిడ్స్ని మెల్ట్ చేసి వాళ్ళు హీట్ చేసి దాన్ని లావా రూపంలో చేయటం జరిగింది. ప్లస్ ఈ ఫ్రెండ్స్ని వాళ్ళు ఏ షేప్లోకి అయితే అంటే ఏ షేప్లోకి అయితే క్యాష్ చేస్తారో వాళ్ళు ఏ షేప్లోకి అయితే సెండ్ చేస్తారో ఆ షేప్ యొక్క ఆ షేప్ ద్వారా మనకి మెటాలిక్ ఆబ్జెక్ట్స్ వస్తాయి. ఇప్పుడు మనం వర్క్ చేస్తున్న కత్తులు కానీ లేదా మెటాలిక్ ఆబ్జెక్ట్స్ కానీ ఏదైనా టూల్స్ కానీ ఈ ప్రాసెస్ ద్వారానే చేయడం జరుగుతుంది. ఇలాంటి ప్రాసెస్ నుంచే ఇప్పుడు మెటాలిక్ కానీ ఏమన్నా మనం మెటాలిక్ ఆబ్జెక్ట్స్ కానీ యూజ్ చేస్తున్న మెటాలిక్ ఆబ్జెక్ట్స్ ఐరన్ ఆబ్జెక్ట్స్ కూడా తయారు చేయడం జరుగుతుంది. ప్లస్ మనకి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ యూనివర్సిటీ వాళ్ళు యూజ్ చేసిన రాక్ వచ్చేసి బెసాల్ట్ అండ్ ఈ రాక్ వచ్చేసి ఈ రాక్ ఒక ప్రాపర్టీ కలిగి ఉంది ఏంటంటే ఈ రాక్కి పర్ఫెక్ట్గా అండ్ ఈజీగా మనకి సాలిడ్ నుంచి లిక్విడ్ ఫామ్లోకి మారిపోతుంది. పర్ఫెక్ట్ లిక్విడ్ షేప్ అనేది వస్తుంది లావా రూపంలో. ఈ బెసాల్ట్ అనే రాక్ని ఈ బఫెలో యూనివర్సిటీ వాళ్ళు యూజ్ చేశారు. అదేవిధంగా మనం ఇందాక చూసిన రామప్ప టెంపుల్లో యూజ్ చేసే ఉండే రాక్ కూడా బెసాల్ట్ రాకే. అంటే 800 ఇయర్స్ క్రిందటే బెసాల్ట్ అనే రాక్తో అలాంటి టెక్నాలజీ మన ఇండియాలో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ప్లస్ మనకి ఇంకొక స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఈ రాక్ మెల్టింగ్ టెక్నాలజీకి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏంటంటే ఈ టెంపుల్లో మనం చూసినట్టయితే అన్ని చోట్ల కార్వింగ్స్ అనేవి కనిపిస్తాయి. అంటే చెక్కిన ఈ శిల్పాలు ఈ రాక్స్ మీద చెక్కిన శిల్పాలు మనకు కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఒక పిల్లర్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే దాని మీద ఎలాంటి శిల్పాలు కానీ కార్వింగ్స్ శిల్పాలు బొమ్మలు ఏవి కనిపించవు. ఎందుకు అని మనం తెలుసుకోవాలనుకుంటే దీన్ని కొంచెం క్లోజర్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు దీన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇది చాలా ఫ్లాట్గా పాలిష్ చేసి స్మూత్గా ఉంటుంది. కానీ ఇది ఈ పిల్లర్ మొత్తం ఫ్లాట్గా లేదు. దీన్ని లోయర్ యాంగిల్ నుంచి అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే దీంట్లో ఒక కర్వేచర్ అనేది కాన్కేవ్ కర్వేచర్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. కొంచెం ఇది కర్వ్ తీసుకొని డిఫెక్ట్గా అయిపోయింది. ఇది డిఫెక్ట్ వన్గా వాళ్ళు వదిలేశారు. ఇది కొంచెం డిఫెక్ట్ అయిన నేను పిల్లర్ కాబట్టి ఏ కార్వింగ్స్ కానీ దీని మీద చెక్కలేదు వాళ్ళు కాబట్టి దీని మీద కార్వింగ్స్ అనేవి మనకి కనిపించవు. ఎందుకంటే ఇది డిఫెక్ట్ కాబట్టి. ఇలాంటి డిఫెక్ట్స్ అనేవి జస్ట్ మామూలుగా మోల్డింగ్ ప్రాసెస్లో ఇలాంటి డిఫెక్ట్స్ అనేవి కామన్. ఈ ఇలాంటి డిఫెక్ట్స్ ప్రాసెస్ వచ్చేసి అంటే ఇలాంటి కామన్ డిఫెక్ట్స్ వచ్చేసి వార్పింగ్ డిఫెక్ట్ అని అంటారు. ఏదైనా ఆబ్జెక్ట్స్ని మోల్డ్ చేసే ప్రాసెస్లో ఇలాంటి డిఫెక్ట్స్ జరుగుతూనే ఉంటాయి. ఈ డిఫెక్ట్ని వార్పింగ్ డిఫెక్ట్ అని అంటారు. ఈ వార్పింగ్ డిఫెక్ట్లో మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని టెంపరేచర్ హై టెంపరేచర్స్తో మనం హీట్ చేస్తామో హీట్ చేసేటప్పుడు కొన్ని కొన్ని చోట్ల లిక్విడ్ అనేది కూల్ అవుతుంది. అలాంటప్పుడు ఆ లిక్విడ్ కూల్ అయిన చోట అది మనం డిఫెక్ట్గా లిక్విడ్ కూల్ అవటం జరుగుతుంది. ఆ లిక్విడ్ కూల్ అయినప్పుడు ఆ టైంలో ఆబ్జెక్ట్ అనేది షేప్ కంటే అవతలకు వచ్చేస్తుంది. యాక్చువల్ షేప్ మనం అనుకున్న షేప్ కంటే బెంట్ అవడం ద్వారా మనకి యాక్చువల్ షేప్ అనేది రాదు, కొంచెం డిఫెక్ట్ అనేది అక్కడ ఏర్పడుతుంది. ఈ డిఫెక్ట్నే వార్పింగ్ డిఫెక్ట్ అని అంటారు. జస్ట్ అందువల్లే మనకి ఈ కార్విన్ అనేది ఇలా పిల్లర్ అనేది మనకి కాన్కేవ్ కర్వేచర్లో డిఫెక్ట్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ పిల్లర్ యొక్క టెంపుల్లో కన్స్ట్రక్ట్ చేసిన ఈ టెంపుల్ ఒక బ్రిక్స్ని మనం తీసుకున్నట్టయితే ఇవి వాటర్లో ఫ్లోట్ అవుతాయి, అంటే నీళ్ళల్లో తేలే రాళ్ళు ఇవి. ప్లస్ వీటిని ఎలా తయారు చేస్తారంటే MUD మడ్ అంటే సాఫ్ట్ శాండ్, అంటే చాలా సాఫ్ట్గా పాలిష్గా ఉన్న శాండ్ని వాళ్ళు హీట్ చేస్తారు హై టెంపరేచర్లో. అండ్ ఒక ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసేసి ఈ బ్రిక్స్ని అనే వాళ్ళు తయారు చేస్తారు. ఇవి లైట్ వెయిట్గా ఉంటాయి, నీళ్ళల్లో తేలుతాయి. ఇవి లైట్ వెయిట్గా ఉంటాయి కాబట్టి ఇవి నీళ్ళపైన ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఈ బ్రిక్స్తోనే ఈ టెంపుల్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది.
ఇలా ఈ ప్రాసెస్ ఇది ఈ ప్రాసెస్ని కూడా నేను ఈ ప్రాసెస్ మీద కూడా నేను ఒక వీడియో చేశాను. మీరు అది చూడకపోతే వెంబటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియో చూడండి. ప్లస్ ఇన్ని ఎవిడెన్సెస్ అంటే ఈ మనం చూసినట్టయితే ఈ ఫ్లోటింగ్ బ్రిక్స్ అండ్ ఇందాక చూసినట్టయితే డిఫెక్ట్ ప్లస్ ఇందాక మనం చూసిన కృష్ణుడి యొక్క కార్విన్ ఇవన్నీ చూసినట్టయితే ఇవన్నీ ఈ రామప్ప టెంపుల్లో ఎవిడెన్సెస్. దేని రాకింగ్ మెల్టింగ్ టెక్నాలజీని 800 ఇయర్స్ కిందటే మన ఇండియాలో యూస్ చేశారన్నదానికి ఇవన్నీ ఎవిడెన్సెస్. సో వీడియో అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఐఎమ్ కేరంగనాథ్ అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇంకొన్ని వీడియోస్ మా ఛానల్ నుంచి కావాలంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.